30 సంవత్సరాలు ఇంకా అట్లాగే ఉన్నాను యంగ్గా. నేను అదే అన్నారు జేడీ లక్ష్మీనారాయణతో వచ్చిన అమ్మాయి, సార్ యు ఆర్ లుకింగ్ సో యంగ్, యంగర్ దాన్ జేడీ ఇక్కడే. థ్యాంక్ యూ, గాడ్ హ్యాస్ గివెన్ మీ గ్రేస్ టు ఫైట్ ఫర్ యూ. అర్థం చేసుకోండి, నేను తప్ప ఇప్పుడున్న వారందరూ దొంగలు, దోచుకునేవారు, అబద్ధికులు, మోసగాళ్ళు. ఆలోచించండి, మీలో కొందరికి నేను జోకర్ గా కనిపించవచ్చు, మీరందరూ జోకర్లు అవుతారు. మీలో కొంతమంది యూట్యూబ్ లో ట్రోల్స్ చేయొచ్చు, డోంట్ కేర్. ఐ ఎమ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ మ్యాన్ ఇన్ ద వరల్డ్ ఇన్ 8 డిఫరెంట్ ఫీల్డ్స్. ప్రపంచంలో 747 ఉన్నది నా ఒక్కడికే, ఇంకో మానవుడికి లేదు. ప్రపంచంలో 1200 ఎకరాలు ఇక్కడ చార్కీ సిటీ సంగారెడ్డి దగ్గర, 100,000 ఎకరాలు కెన్యాలో, 10,00,000 ఎకరాలు ఇథియోపియాలో కట్టిన ఘనత నా ఒక్కడికే ఉంది చార్కీ సిటీ. ఇవన్నీ రికార్డులు. ఇక్కడ నేను పుట్టినూరు చిత్తివలస దగ్గర నేను నెల్లొచ్చా, భోగాపురంలో 20 ఎకరాల్లో కట్టి ఒక్కరోజు 5,178 ఉద్యోగాలు ఇచ్చారు 1999 ఫిబ్రవరి 18. ఉద్యోగాలు మన దేశంలో అప్పుడు చెప్పుకోలేదు మీడియా మిత్రుల్ని పిలిచి, అది నా పొరపాటు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా మీడియా మిత్రులను ఆహ్వానిస్తున్నాడు. ఎందుకు? మీ ద్వారా సత్యం వెళ్ళాలి, వింటే గ్రహిస్తే ఆచరిస్తే బాగుపడతారు. లేదా ఈ బిల్డింగ్ 200 కోట్లు 30 సంవత్సరాలు ఫ్రీగా ఇస్తున్నాను. మీడియా మిత్రులు మీకు కూడా చెప్తున్నా, మీకు ఎవరికైనా ఏదైనా ఓన్ ఫంక్షన్ ఉందంటే, పెళ్లిళ్ళు కానీ ఫంక్షన్లు కానీ మీ పిల్లలు కానీ, మీకు ఇది ఫ్రీ. నేనే ఎలక్ట్రిసిటీ బిల్లు అన్ని బిల్లులు కడతా, 30 సంవత్సరాల నుంచి తీసుకోలేదు. ఎవరో మన కొత్త కోఆర్డినేటర్ వచ్చి ఎక్స్పెన్సెసే 30,000 అవుతున్నాయని మనకి కరెంటు బిల్లు ఇది అడ్మినిస్ట్రేషన్ అంటే, డబ్బులు ఉండే తీసుకో, ఖర్చులు మాత్రమే తీసుకోండి, అది కూడా రాయండి ఈరోజు. ఎందుకంటే 2 కోట్ల ప్రజలు ఈ విజయనగరం విశాఖపట్నం చూస్తున్నారు, ఫంక్షన్ హాల్ లేవు. ఇవ్వండి, నేను ఒక ఒక యాక్టర్ లాగా 10 దశావతారాలు పార్టీలు పెట్టలేదు కదా, ఈరోజు తిట్టి రేపు జాయిన్ అయ్యి నేను నీతి నిజాయితీగా ఉన్నా, మీ కొరకు ఉన్నా. మీరు నన్ను ఎన్నుకోకపోతే, మిమ్మల్ని మీరు ఎన్నుకోకపోతే నష్టపోయేది ఎవరు? మీరు, మీ పిల్లలు, మీ భవిష్యత్తు. ఎంతమందిని నేను చదివించాను, 3,10,000 మంది ఉచితంగా, 17 లక్షలు అవుతుంది స్టూడెంట్. నేను చేసిన సేవ వాడుకోండి, మాట్లాడడం కాదు. ఇది 93 ఫిబ్రవరిలో కొన్నా, 2023 ఫిబ్రవరి లేదు 83 సారీ 30 సంవత్సరాలు ఇంకా అట్లాగే ఉన్నాను యంగ్గా. నేను అదే అన్నారు జేడీ లక్ష్మీనారాయణతో వచ్చిన అమ్మాయి, సార్ యు ఆర్ లుకింగ్ సో యంగ్, యంగర్ దాన్ జేడీ ఇక్కడే. థ్యాంక్ యూ, గాడ్ హ్యాస్ గివెన్ మీ గ్రేస్ టు ఫైట్ ఫర్ యూ. అర్థం చేసుకోండి, నేను తప్ప ఇప్పుడున్న వారందరూ దొంగలు, దోచుకునేవారు, అబద్ధికులు, మోసగాళ్ళు. ఆలోచించండి, నేను ఒక ఒక యాక్టర్ లాగా 10 దశావతారాలు పార్టీలు పెట్టలేదు కదా, ఈరోజు తిట్టి రేపు జాయిన్ అయ్యి నేను నీతి నిజాయితీగా ఉన్నా, మీ కొరకు ఉన్నా. మీరు నన్ను ఎన్నుకోకపోతే, మిమ్మల్ని మీరు ఎన్నుకోకపోతే నష్టపోయేది ఎవరు? మీరు, మీ పిల్లలు, మీ భవిష్యత్తు. ఎంతమందిని నేను చదివించాను, 3,10,000 మంది ఉచితంగా, 17 లక్షలు అవుతుంది స్టూడెంట్. మన విశాఖపట్నం విజయనగరం, ఈ విశాఖపట్నం జిల్లాలో ఎంతమంది విద్యార్థులు నేను హెల్ప్ చేశాను, గ్రామాల్లో 50,000 మంది 20 సంవత్సరాలు, ఒక్క సిటీలో 10,000 మంది, అలాగే ప్రతి జిల్లాలో చేశాను, ప్రతి రాష్ట్రంలో చేశాను 29, మన దేశమంతా చేశాను. ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, మినిస్టర్లకి, కలెక్టర్లకి, ఎన్జిఓలకి తెలుసు. ఇప్పుడు నా చేతులు కట్టేశాను, నా కాళ్ళు కట్టేశాను, కనీసం మీకు తిండి పెట్టకుండా వాళ్ళు నన్ను ఇబ్బందులు పెట్టి అరెస్ట్ చేస్తున్నారు. ఎందుకు? ఇన్ని లక్షల కోట్లు నాకుండి నా ఎఫ్సీఆర్ఏలు ఎందుకు క్యాన్సిల్ చేశారు? ఇన్ని లక్షల కోట్లు నేను తేగలిగి 5 లక్షల కోట్లు తెచ్చానే, 50 లక్షల కోట్లు తేలేనా? ఉద్దున్న ప్రజలు ఎవరు? మళ్ళా బాబుకు ఓటేయరు, చంద్రబాబు మళ్ళా ఇంకో పార్టీకి ఓటేయరు. ఓట్లు చీలకుండా 2 తెలుగు రాష్ట్రాల్లో వీళ్ళ ఇక్కడే ఆదివారం ఉదయం 11 గంటలు కా 3 గంటలు కా చెప్పండి, మీరే 8 గంటలు పెట్టుకుందాం మీటింగ్, ఆదివారం ఉదయం 11 గంటలకు
విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లా కమిటీలు నిర్ణయం చేస్తాను. దయచేసి మీడియా మిత్రులారా, మీ కొరకు మీ పిల్లల కొరకు ఒక అవకాశం ఇచ్చుకోండి. మీ ఓనర్స్ చెప్పండి, లైవ్ ఇమ్మనండి. 11 గంటలకి మీరు 12కి రండి, మేము 11కి అనౌన్స్ చేస్తాం. అప్పుడు లంచ్ టైం కనుక బాగుంటుంది. 12కి రండి. ఇతరులందరూ 3 జిల్లాల్లో ఉన్నవారు, ఇతర రాష్ట్ర కమిటీలు నన్ను కలవాలి, నాతో చేరాలి. డైరెక్ట్గా 31 లక్షల మంది చేరారు. మీరందరూ రావద్దు. ఇంపార్టెంట్ వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ లిస్టు రిలీజ్ చేస్తాం. మీరు కూడా కమిటీల్లో ఉండొచ్చు. ఆఫీసులు ఓపెన్ చేస్తున్నాం, ఆదివారం మీకు అనౌన్స్ చేస్తాం. 12 గంటలకి ప్రెస్ మీట్. నేను ఎక్కడెక్కడ సోమవారం నుండి ఆఫీసులు ఏర్పాటు నేనే వెళ్తున్నా. ఇట్లా అట్లా కాదు, తెలుగు రాష్ట్రాలు మనం రక్షించాలంటే మనందరం కలవాలి. కళ్ళల్లో ఏడుపు వాళ్ళు లక్షల కోట్లు అప్పు చేసిన వారికి మీరు ఎందుకు అవకాశం ఇస్తారు? 300కి 3000కి అమ్ముడుపోతారా? చీ, ప్రతి ఒక్కరికి నేను ఉద్యోగం ఇవ్వగలనే. విశాఖ స్టీల్ ప్లాంట్ నేను తప్ప ఈ లెటర్ చదవండి. అంబుల్ ఈ లెటర్ చదవండి.